హాయ్ పిల్లలు, బాగున్నారా? మనం నిన్న మొన్న వర్ణమాలలోని అన్ని అక్షరాలు నేర్చుకున్నాం, గుణింతాలు నేర్చుకున్నాం, కొన్ని ఒత్తులు కూడా నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ద్విత్వాక్షర పదాలు తెలుసుకుందాం. అవి ఎలా అంటే, ఒక అల్లుకు అదే అల్లు ఒత్తుగా వస్తే ఆ అక్షరాన్ని ఒత్తుగా పలుకుతాం. ఎలా అంటే, కా ఒత్తు, కా వర్తిస్తే క, గాకు గా వర్తిస్తే గ, చాకు చా వర్తిస్తే చ, జాకు జా వర్తిస్తే జ, టాకు టా వర్తిస్తే ట, డాకు డా వర్తిస్తే డ. ఇలా అల్లులకు అదే అల్లు ఒత్తుగా వచ్చే పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు. అంటే అదే అక్షరకు సంబంధించిన ఒత్తు వస్తే ఆ పదాలను మనము ద్విత్వాక్షర పదాలు అంటారు. మనం తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తుల గురించి మనం నేర్చుకున్నాం కదా. అందులో టా ఒత్తు, డా ఒత్తు మనం ఈరోజు నేర్చుకుందాం. ఏంటంటే, టాకు టా ఒత్తిస్తే ట. ఇక్కడ మనకి ఇదేంటి, జడ కదా. ఈ జడలో మనకు కొన్ని పదాలు ఉన్నాయి. ఇది టాకు టా ఒత్తు ట. ఇది ఈ అక్షరం ఏంటిది, బా కొమ్మొస్తే బూ, బుట్ట బుట్ట. అలాగే పాగుడిస్తే పి, టాకు టా వర్తిస్తే ట, పిట్ట పిట్ట. ఇగో ఈ అక్షరం ఏంటి, టాకు టా వర్తిస్తే ట, ట అనండి, ట. ఇంకా రాకేతం ఇస్తే రే, టాకు టా వర్తిస్తే ట, రెట్ట. ఇది మా, ఇది టాకు టా వర్తిస్తే ట, మట్ట. ఏంటి మట్ట? ఇది కా అక్షరం, కనిపిస్తుందా, కా ట, కట్ట అనండి, కట్ట. ఇలా మనము టా ఒత్తు గురించి ఇంకా కొన్ని మనం నేర్చుకుందాం. అలాగే డా ఒత్తు గురించి కూడా చూద్దాం. ఈ జడ, ఇంకొక జడ చూద్దాము మనం. ఈ జడలో ఏమున్నాయి, డా ఒత్తు ఉన్నది. ఏమున్నది, డా ఒత్తు, డాకు డా ఒత్తు. డాకు డా ఒత్తు ఇస్తే ఏమవుతుంది, డా అవుతుంది. ఏమవుతుంది, డా. ఇక్కడ ఈ అక్షరం కనిపిస్తుందా, బాగుడిస్తే బి, బాగుడిస్తే బి, బిడ్డ. ఇదేమిటి, గా. ఏమక్షరం, గా. డాకు డా వచ్చిస్తే డ, గడ్డ అనండి ఒకసారి, గడ్డ. చాకేత్వం ఇస్తే చే, చాకేత్వం ఇస్తే చే, డ, చెడ్డ, చెడ్డ. పాకేత్వం ఇస్తే పే, డాక డా వర్తిస్తే డ, పెడ్డ, పెడ్డ. ఇంకా ఇదేమిటి, ఈ అక్షరం గా, డాక డా వర్తిస్తే డ, గడ్డ. మనం ఇంతకు ముందు చదివాం కదా, గడ్డ. ఇదేమిటి చూసారా, లా, డాకం సెడ్డు, దూకు డా వస్తుంది. అదే అక్షరం కదా, డాకు డా వస్తు, డా కుమిస్తే డు, డూకు డా వస్తు, లడ్డు, లడ్డు అనండి, లడ్డు. ఇంకా మనం కొన్ని పదాలు నేర్చుకుందాం. ఓ చిట్టి పొట్టి నీకెందుకు ఆ బుట్ట, ఓ చిట్టి పొట్టి, బుట్టలోన పిట్టుంది, పిట్ట వద్ద రొట్టుంది, చిట్టి మీద రెట్టేసి చెట్టెక్కి కూర్చుంది. ఓ చిట్టి పొట్టి నీకెందుకు ఆ బుట్ట, చిట్టి వద్ద లడ్డుంది, లడ్డు పోయి గుడ్డొచ్చే, కోడిగుడ్డు అట్టుతో ఓ పట్టు పట్టింది. ఓ చిట్టి పొట్టి నీకెందుకు ఆ బుట్ట, ఓ చిట్టి పొట్టి. గేమ్లో చాలా టావత్తు పదాలు, డావత్తు పదాలు చాలా వచ్చాయి కదా. ఇంకా మనం కొన్ని పదాలు నేర్చుకుందాం, సరేనా. టాకు టావత్తిస్తే
టా. టాకు టా వర్తిస్తే ఏమవుతుంది? టా. అలాగే రెండో టా ఉంది కదా, రెండో టాకు కూడా టా వర్తిస్తే టా టా. ఇక్కడ ఏమున్నది? బొట్టు కదా, బొట్టు పెట్టుకుంటాం కదా మనం, బో టు. ఇదేంటి? బుట్ట. బాకొంస్తే బు, టాకుట వర్తిస్తే టా, బుట్ట. ఇదేమిటి? బు. ఇక్కడ చీమలు ఉన్నాయి కదా, ఇక్కడ పాము ఉన్నది, పుట్ట ఉంది కదా, చీమలు చేసినాయి పుట్టను పాములకు కదా, పుట్ట పుట్ట. చెట్టు మీద ఏమున్నది? పాలపిట్ట కదా, చెట్టు పిట్ట, చెట్టు మీద పాలపిట్ట. ఈ తట్టలు ఏమున్నాయి? తమలపాకులు కదా, తమలపాకు తట్ట, తాకుట వర్తిస్తే ట. కాలికి ఏమేసుకున్నారు ఇక్కడ? మన ఇంట్లో అక్క అమ్మ చెల్లి వేసుకుంటారు కదా, కాలికి పట్టి, పట్టి టీ, పట్టి. ఓ, రైలు ఎలా వస్తుంది? రోడ్డు మీదనా? కాదు కదా, పట్టాల మీద వస్తుంది కదా, రైలు పట్టాలు. టాకు దీర్ఘమిస్తే టా, టాకు టా వస్తుంది. ఇది ఎలుక కదా, ఎలుక, ఎలుక చిన్నగా ఉన్నది కదా, చిన్నగా ఉంది కాబట్టి చిట్టెలుక. ఇవేమిటి? కట్టెలు. అన్నీ ఒక దగ్గర కట్టిరు కదా మోపుగా, కట్టెల మోపు. అట్ట, బుట్ట, కట్ట, పిట్ట, తట్ట, మట్టి, తొట్టి, చిట్టి, లొట్టి, గుట్టి, పుట్ట, రెట్ట, గుట్ట, సొట్ట, ముట్ట. డా. డాకు డా వర్తిస్తే డా, డాకు డా వర్తిస్తే డా. రెండో డా చూద్దామా? డాకు డా వర్తిస్తే డా. ఏమున్నది ఇక్కడ? గడ్డం కదా, డాకు డా వర్తిస్తే డా, గడ్డం. లడ్డు తిందామా? తీయగా ఉంటాయి కదా లడ్డు, డూకు డా వత్తు లడ్డు. ఇదేమిటి? తాత ఏమెత్తుకున్నాడు? గడ్డి మోపు కదా, గడ్డి, డీకి డా వత్తు గడ్డి. ఇదేమిటి? పశువులన్నీ ఎందులో ఉన్నాయిరా? దొడ్డిలో. ఎక్కడున్నాయి? దొడ్డి, డీకి డా వత్తు దొడ్డి. ఇదేమిటి? రోడ్డు. మనం రోజు నడుచుకుంటూ వెళ్తాం కదా, రోడ్డు. అడ్డు, ఒడ్డు, జిడ్డు, గుడ్డు, వడ్డి, గడ్డి, కడ్డి, బుడ్డి, వడ్డన, గడ్డం, గడపార, తారు రోడ్డు. టాకు టా వర్తిస్తే టా, డాకు డా వర్తిస్తే డా. ఈ రెండు ఒత్తుల గురించి మనం చాలా పదాలు నేర్చేసుకున్నాం, చాలా పదాలు చూసాం కదా. ఇంకా మనం కొన్ని పదాలకు ఒత్తును జోడించి రాయాలి, మీరే రాయాలి. టాకు టా ఒత్తు, డాకు డా ఒత్తు. ఇక్కడ కొన్ని పదాలు ఒత్తులు లేకుండా ఇచ్చాను, మీరు ఒత్తును జోడించి ఆ పదాలను రాసి నాకు చూపించాలి, సరేనా?